ఆ వింటేజ్ పూరి జగన్నాథ్ గారికి మాత్రం ఈ ప్రతి సినిమాలో కనిపించట్లేదు. పూరి జగన్నాథ్ గారి మార్క్ అయితే చాలా మిస్ అయ్యింది సినిమాలో. సినిమాల రొటీన్ స్క్రీన్ ప్లే రొటీన్ స్టోరీతో మాకు రాడ్ అయ్యాడు సినిమాని. అక్కడ రామ్ యాక్టింగ్ అన్నారు చెప్తున్నారు, రామ్ యాక్టింగ్ డాన్సులు అయితే మాత్రం ఫుల్ ఎనర్జిక్ అన్న ఫుల్ ఎనర్జిక్ స్టార్ అనమాట. అంతే ఇంకా ఆయన ఎవరో మ్యాచ్ చేయలేరు ఎనర్జిక్ లో మాత్రం. బట్ పూరి గారు మాత్రం ఇంకా బాగా రాసుకుంటుంటే కనీసం సినిమా హిట్ వరకు వెళ్తున్నాం. నా వరకు అయితే సినిమా ఒక బిలో యావరేజ్ మూవీయే. హీరోయిన్ గారు బాగా చూపించారు, సంజయ్ దత్ గారిని కూడా హీరో గారిని ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు, హీరో గారు ఎలివేషన్ కన్నా ఎక్కువ ఇచ్చారు. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది పెద్ద విలన్ కాబట్టి. బట్ హీరోని విలన్ ని మిక్స్ చేసిన ఒక సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, అది కూడా బాగా అనిపించింది. బట్ మదర్ సెంటిమెంట్ అని కూడా పెట్టాడు, అదైతే పెద్దగా వరకటాలని చెప్పాలి. ఆలి క్యారెక్టర్ అయితే బోరింగ్ 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 అని ఆలి క్యారెక్టర్ ఒకటి రెండు సీన్ చిరాగా తెప్పించాడు చెప్పింది. అది ఒకసారి పనికొత్త, రెండు సార్లు పనికొత్త, మూడు సార్లు నాలుగు సార్లు మనకి బోరింగ్ కదా సినిమా నిజంగా. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయినా సినిమాకి. సినిమా అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు డబ్బులు పక్కన పేమెంట్ చేస్తారు, రామ్ కోసం వస్తే పోతా పోతా ఎంగేజ్ చేస్తారు. జస్ట్ బిలో యావరేజ్ మూవీ అంతే. సినిమాలో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఆ మారుమొత్త చోటు చింతన సాంగ్ అయితే బాగుంది. మణి శర్మ గారు లేపుతారు బ్యాక్గ్రౌండ్ తో, ఒక సీన్ ఒక సీన్ బట్ ఆయన ఒకటి రెండు ఆరు సీన్ లో పాట కొట్టాడు, కానీ సినిమా అంతా కూడా ఎంగేజ్ సినిమా అంతా నడిపించలేకపోయాడు. బట్ అటు పూరి గారు ఇటు మణి శర్మ గారు బాగా డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. బట్ రాము హీరోయిన్ అండ్ సంజయ్ గారు యాక్టింగ్ ఆయన ఎలివేషన్ సీన్స్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఈ సినిమా మీకు బాగా నచ్చింది బాగా నచ్చింది ఏంటన్నా చెప్తాను, బాగా నచ్చింది మారు ముందు చోటు చేత సాంగ్ నుంచి బాగుందన్నా. బట్ బాగా నచ్చింది అంటే మొత్తం సినిమా రెండు గంటలు నచ్చింది. సో ఓవరాల్ గా సినిమా వరకు చూసుకుంటే బిలో యావరేజ్ మూవీ అంతే. మిస్టర్ సారీ రెండు సమానం, ఎటువంటి ఇంపార్టెంట్ సినిమా రెండు. సో నేను ఓవరాల్ గా మనకి లైగర్ తో పోల్చుకుంటే వెయ్యి రేట్లు బెటర్, నిన్నటితో పచ్చంతో పోల్చుకుంటే పర్లేదు అనిపిస్తుంది. సో బట్ ఇది కూడా అంత డిసప్పాయింటెడ్ మూవీ. అర్థం కాదు ఆలీ అంటే ఆలీ కామెడీ అనేది మనకి ఈడియట్ లో స్టోరీ వెళ్తుంటే ఆలీ కామెడీ డిఫరెంట్ గా వెళ్తుంది. సో అదే యాంగిల్ తీసుకుంటే స్టోరీ ఎక్కువైపు ఉంటే ఆలీ కామెడీ ట్రాక్ వేరే ఉంటుంది. అదే డిస్టర్బ్ చేయడానికి వస్తుందో అనిపిస్తుంది, అదే బాగుంది సినిమా మొత్తం మీద డిస్టర్బ్ చేసినా అదే కాస్త బాగానే అనిపించినట్టుంది. సాంగ్స్ ఎలా ఉంటారు? సాంగ్స్ గురించి మాట్లాడతాను వదిలేసి. ఓరారా మూవీ రా.